రేపు మాకు హాలిడే, పైగా నాకు కాబోయే మామగారు ఇంకా క్యాంప్ నుంచి రాలేదంటున్నావు, కనుక నేను ఉదయం 10 గంటలకల్లా మీ ఇంటికి వస్తాను అమ్మాయి గారు. ముద్దుగా ముద్దబంతి పూలా ముస్తాబాయ్ నాతో రావాలి. ఎక్కడికంటే వెళ్ళేదే? కవిలా చెప్పాలంటే ఆకాశం భూమి కలిసి చూడు, రచయితలా చెప్పాలంటే ఎవ్వరూ లేని ఏకాంతంలో, మిలిటరీ వాళ్ళలా చెప్పాలంటే ప్రేమ పెళ్లి అనే రెండు పక్షాలకి మధ్యన ఉన్న సరిహద్దు దగ్గర. ఓకే బాయ్ బాయ్. చూసిన వాళ్ళు మనసారా దీవించాలంటే మనం అర్జెంటుగా చర్చకు వెళ్లి రింగులన్నా మార్చుకోవాలి, లేదా గుడికెళ్లి తాళైనా కట్టేయాలి. రాజు లీనా, ఎవరు వస్తున్నట్టున్నారండి? ఎవరురా, వస్తే గన్ పెట్టుకుని షూట్ చేసేస్తాను. యూ డోంట్ వరీ డార్లింగ్. నా బెడ్రూమ్ ఏం చేస్తున్నారు? అదే అదేం లేదు, మేమిద్దరం ఇంకా ప్రేమించుకునే ప్రాసెస్ లోనే ఉన్నాం. గురు, నీలాంటి ఫ్రెండ్ కొండలా అండగా ఉన్నాడనుకో, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, ఆ తర్వాత ఆధరేజ్డ్గా పిల్లలే కట్టాం. ఆ పిల్లల చేత నిన్ను మావయ్య మావయ్య అని పిలిపిస్తావురా? నోర్మీరా, వాట్లేనా, నిజంగా నువ్వు మావని ప్రేమిస్తున్నావా? ప్రేమించడం నేరం కాదమ్మా, కాకపోతే ప్రేమలో తప్పటడుగు వేయడం తప్పవుతుంది. మీ ఇద్దరి పెళ్లి తప్పకుండా నీ దగ్గర నుండి జరిపిస్తాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఎదురుగానే నా ప్రేమ గుర్తుగా ఈ ఉంగరాన్ని తనకిస్తున్నాను. ప్రేమ కానుకరా, ప్రాణాలు పోయినా దాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. విష్ యు ఆల్ ద బెస్ట్. అభిమన్యు. శాంతి, శాంతి, ఇదేమిటి ఇలా ఉన్నావు? బయటికి వెళ్దాం, తయారై రెడీగా ఉండమని చెప్పాగా. వాట్ డార్లింగ్, కుంభతీసి ఒంట్లో బాగాలేదేమిటి? సరే, డాక్టర్ గారు నువ్వు అందరికో వైద్యం చేస్తే నేను పేషెంట్ గా నీకు వైద్యం చేస్తాను. నా వైద్యం అంటే ఏంటో తెలుసుగా. ఇదేమిటి ముద్దు ముద్దుకి ముచ్చట పడేదానివి, ఈ రోజు ఇలా మూతి ముడుచుకున్నావే? అభిమన్యు, ఈ రోజు నుంచి నన్ను కలుసుకోవడానికి కానీ చూడటానికి కానీ ప్రయత్నించుకో. నా కళ్ళకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపో. ఏమిటి, జోక్ చేస్తున్నావా? లేదు, జోక్ చేసుకునే రోజులన్నీ పోయాయి. సీరియస్ గానే చెప్తున్నాను, నువ్వు నన్ను మర్చిపోక తప్పదా, ఎందుకంటే నా పెళ్లి మరో మనిషితో నిశ్చయమైంది. అబద్ధం, ఇలా నువ్వు అబద్ధం చెప్తే నేనేమంటానో వినాలని, నేనేమవుతానో చూడాలని అలా అంటున్నావు, అవునా? కాదు, నేను చెప్తున్నది నిజం, నువ్వు మాటకి నిజం. శాంతి, ఏమిటి నువ్వు చెబుతున్నావు నిజం? ఇంతకాలం ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకోవడం నిజం కాదు, అబద్ధం అంటావా? కలకాలం మనం కలిసి బ్రతకాలనుకుని కన్న కలలన్నీ కలలేనంటావా? నువ్వు నాతో కలిసి పాటలు పాడటం, మనసు విప్పి మాటలు చెప్పడం, ఇవన్నీ కూడా అబద్ధమేనంటావా? మాట్లాడమే శాంతి, ఏది నిజం ఏది అబద్ధం? శాంతి, కర్తవ్యమైన ధ్యేయంగా బ్రతుకుతున్న నా జీవితంలోకి నీకు నువ్వుగా అడుగుపెట్టావు. ప్రేమంటే ఏమిటో తెలియని నాకు ప్రేమించడం నేర్పావు. నువ్వు లేనిదే నేను బ్రతకలేననే స్థితికి తీసుకొచ్చావు. ఇప్పుడు చాలా తేలిగ్గా మర్చిపోమంటున్నావు. నువ్వు చెబుతున్నంత తేలిగ్గా నన్ను నువ్వు మర్చిపోగలవా? చెప్పు శాంతి. అభిమన్యు, మనసిచ్చిన దేవుడే మరపనిది కూడా ఇచ్చాడు. నేను నిన్ను శాశ్వతంగా మర్చిపోగలను, నువ్వు నన్ను శాశ్వతంగా మర్చిపో. మరొక విషయం, నేను నిన్ను కాలక్షేపం కోసం ప్రేమించానే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, నీతో కాపురం చేయడానికి కాదు. అభిమన్యు, నా కూతురు మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నేను తలుచుకుంటే ఈ క్షణం నిన్ను కోర్టు మార్షల్ చేయించగలను. శాంతి, నన్ను నన్ను ప్రేమించలేదంది, మర్చిపోమ్మంది, ఇక నీ ముఖం చూపించొద్దంది. ఏ, ఒక ఆడపిల్ల అలా చెప్తే తప్ప అర్థం చేసుకోలేని మూర్ఖుడు గనక నీకు అలా చెప్పింది, ఇప్పుడు తెలుసుకున్నావు కదా? వెళ్ళు, నా కూతురు జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. అభిమన్యు,
నుంచి నన్ను కలుసుకోవడానికి కానీ చూడడానికి కానీ ప్రయత్నించుకో. నా కళ్ళకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపో. ప్రవర్తించేవో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు వచ్చింది నీకు విషయం చెప్పడానికి. 3 నెలల పాటు స్పెషల్ కమాండో ట్రైనింగ్ కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను వచ్చేసరికి నువ్వు మనసు మార్చుకుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటావన్న ఆశ వస్తాను శాంతి.